బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునాతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజు రోజుకు ఒక పరిణామంతో ఆ టాపిక్ అయితే మారుతున్నాయి. తాజాగా కూటమి ప్రచారాన్ని దూసుకువెళ్తున్నటువంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలోకి దిగుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఒక వార్త అయితే సెన్సేషన్గా మారింది. పవన్ కళ్యాణ్తో పాటుగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా రామ్ చరణ్ తేజ్ కూడా బరిలోకి దిగబోతున్నారా, ప్రచారం చేయబోతున్నారా, బాబాయ్కి అండగా నిలవబోతున్నారా అనేటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి నిజాలేంటి, నిజంగానే రామ్ చరణ్ ఈ యొక్క ఎన్నికలలో బాబాయ్కి అండగా నిలబడతారా, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ బాసటగా నిలిచేటువంటి అవకాశం ఉందా ఈ ఎన్నికలలో? బయటికి వినపడుతున్నటువంటి వార్తలలో వాస్తవం ఎంత? అంటే ఒకటి క్లియర్ పిక్చర్ ఏంటంటే పవన్ కళ్యాణ్తో మెగా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో కొంతమంది ఇప్పుడు హీరోలుగా అయిన వాళ్ళు, అలానే యువతరం ఈ నెక్స్ట్ జనరేషన్ టీమ్ మెంబర్స్ అందరిలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆరాధనాపూర్వకమైనటువంటి భక్తి ఉంటుంది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఉన్నాడు, ఆయన గురువు అనేటువంటిది ఆయన బహిరంగంగానే చాలా సందర్భాల్లో మాట్లాడారు. అలానే ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినటువంటి విధానం, హాస్పిటల్లో చూసుకుంటున్నటువంటి పరిస్థితి, సో ఇవన్నీ చూసినాక ఏమనిపించింది బయట వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ని ఎవరో కాదనలేదు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా వీళ్ళందరూ రంగంలో దిగుతారు, అది నో డౌట్. అందులో చిరంజీవి గారు బహిరంగంగా మాట్లాడతారా లేదా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఒక ఆసక్తికరం. అదే చిరంజీవి గారు కూడా గతంలో ఒక మాట చెప్పారు, అవసరమైన సందర్భంలో నేను నా తమ్ముడు వెంట నడుస్తానని మాట చెప్పారు. ఎందుకంటే అతను ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రయత్నం చేయడం అనేది ఈ రోజుల్లో ఒక బలమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యవహార శైలి తీరుతేనలు తనకు సరిపడలేదు కాబట్టి రాజకీయాలకు దూరంగా జరిగారు. అంతేగాని రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్టు కాదు అనేటువంటి మాట చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయనే కాదు అల్లు అర్జున్తో సహా మెగా ఫ్యామిలీలో అందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా కూటమిలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కూటమి రాజకీయ నేపథ్యంలో అండగా నిలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బ్యాక్ ఎండ్లో రామ్ చరణ్ చేయబోయే యాక్టివిటీ ఏంటి అంటే, రామ్ చరణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ సమయంలో కూడా ఆయన క్యాన్వాసింగ్కి సంబంధించి, ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలు కానీ, ప్రచారానికి సంబంధించినటువంటి పరికర సంపత్తిని సమకూర్చడంలో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర రామ్ చరణ్ పోషించాడు. సో ఈసారి పవన్ కళ్యాణ్ గెలవడం అనేది మెగా ఫ్యామిలీకి కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే అవతల పక్షం అంతా కూడా కుట్రలు ఇవి అనేటువంటి మాటలు ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది, 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం. సో ఇన్ని శక్తులు ఒకటవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటంలో ఇంట్లో వ్యక్తులు ఎందుకు అండగా నిలవరు? సో అది మేజర్ మార్పుగా మనం ఇందులో చూడాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే రామ్ చరణ్ ప్రచారానికి వెళ్తారా లేదా అనేది అప్పుడే డిసైడ్ కాకపోవచ్చు, కొంత సమయం తీసుకోవచ్చు. నేను క్యాన్వాసింగ్కి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. వారాహి హైదరాబాద్ నుంచి బయలుదేరింది, మంగళగిరికి వెళ్తుంది, 27వ తారీఖు నుంచి షెడ్యూల్ చేస్తున్నారు. ఈలోపు ఎక్కడెక్కడ పోటీలో ఉన్నారు, జనసేన పార్టీ బరిలో నిలుపుతున్నటువంటి నియోజకవర్గాలు, అలానే కూటమిలో కీలకమైనటువంటి నాయకులు నియోజకవర్గాలు. పవన్ కళ్యాణ్ గతంలో ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అయితే 175 నియోజకవర్గాలు తిరగాలనేటువంటి ఆలోచన చేశారు ఆయన. ఇప్పుడు సమయం కూడా ఎక్కువ ఉంది కాబట్టి యాత్రలు చేయడానికి ఇంకా వెసులుబాటు ఎక్కువ దొరుకుతుంది. సో పవన్ కళ్యాణ్ ఒక పటిష్టమైనటువంటి ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు, దానిలో భాగంగానే వారాహిని రప్పిస్తున్నారు. ఈ మంత్ 27 అంటున్నారు, ఈ నెల 27 అంటే రామ్ చరణ్ బర్త్డే కూడా ఉంది అదే రోజు ఒక సెలబ్రేషన్. అంటే ఆల్రెడీ రామ్ చరణ్ బర్త్డే కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టారు, చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. డేస్ టు గో అదే వేదిక కాబోతుంది. ఇక్కడ జరగబోయేది ఏంటంటే రామ్ చరణ్ ఎందుకు మద్దతుగా నిలవబోతున్నారు అనేటువంటి మాట అంత క్లియర్ గా చెప్పగలుగుతున్నాం అంటే 10 Days to Go అనేటువంటి క్యాంపెయిన్ 10 రోజుల నుంచి చేస్తున్నారు, అంటే 4 రోజుల నుంచి మొదలైపోయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సేవా సంఘాలు ఇవన్నీ కూడా చేయడం, యాక్టివిటీ చేయడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈసారి ఉన్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ అభిమాన సంఘాలు మరింత యాక్టివేట్ అవుతున్నాయి. అలానే
బహుశా ఒకటి రెండు రోజుల్లో విజయవాడ కేంద్రంగా ఒక మీటింగ్ జరగబోతుంది అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పొలిటికల్గా జనసేనతో కలవబోతున్నారు. లాస్ట్ టైము చిరంజీవి అభిమాన సంఘం, రామ్ చరణ్ అభిమాన సంఘం జనసేన పార్టీకి అండగా నిలవాలనేటువంటి ఒక ప్రకటన క్లియర్గా చేసినాయి. సో ఇప్పుడు కూటమి తరఫున వీళ్ళందరూ ఎక్కడున్నా కానీ కూటమికి బాసటగా నిలవాలనేటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందరి ప్రశ్న కూడా ఇదే, బ్యాక్ ఎండ్లో ఇలాగ సపోర్ట్ చేస్తారు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మిగతా సాయిధరమ్ తేజ్ కానీ, వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తారు, అభిమానులు అయితే ప్రత్యక్షంగానే సపోర్ట్ చేస్తారు. కానీ ఈసారి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రత్యక్షంగా సభలలో పాల్గొంటారా, ప్రచారం నిర్వహిస్తారా, రాజకీయ సభలకి అంటే గతంలో చేశారు ప్రజారాజ్యం పార్టీకి అందరూ ఒక పెద్ద ట్రైన్ వేసుకుని వైజాగ్ దాకా అనకాపల్లి దాకా వెళ్ళారు. అప్పుడు రామ్ చరణ్ వెళ్ళారు, అల్లు అర్జున్ వెళ్ళారు, మొత్తం శిరీష్ వెళ్ళారు, అందరూ ఆ ఫ్యామిలీ అంతా కూడా, వరుణ్ వెళ్ళారు, వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కూటమి రాజకీయం నేపథ్యంలో వస్తున్నటువంటి అంశాలన్నీ కలిసి వచ్చేటువంటి అంశం, అవతల శక్తులన్నీ ఏకమవుతున్నప్పుడు యువతల శక్తులు కూడా ఏకమవుతాయి. సో ఎన్నికల ప్రచారంలోకి నేరుగా వెళ్ళి మాట్లాడతారా లేదా ఒక వీడియో రిలీజ్ చేసినా సరిపోదు, అప్పటి పరిస్థితిలో అప్పటి టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు కదా. సో ఆయన ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుందా అంటే ఇప్పుడు ఒక హీరోగా ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. సో అలాంటి సమయంలో రాజకీయపరమైనటువంటి అంశాల్లో, అంటే రాజకీయపరమైన అంశాలు అంటే ఎన్నికలకు మద్దతుగా ప్రకటించడం అనేది పెద్ద నేరం ఏం కాదు. అది రాజకీయం చేస్తే నేరం, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఉన్నప్పుడు తన అభిప్రాయం తను చెప్పాడు. తమిళనాడు అయితే అందరూ ప్రకటిస్తూ ఉంటారు, అందరూ వచ్చారు కదా, ఆల్రెడీ రాజకీయ పార్టీనే పెట్టాడు కదా విజయ్. ఈసారి ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో బరిలో దిగకపోయినా కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి ప్లాన్ చేస్తున్నారు 2027 కానీ అనౌన్స్మెంట్ చేశారు కదా. సో అదే ఈక్వేషన్స్లో కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా సినిమా పరిశ్రమ నుంచి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పోసాని కృష్ణమురళి వీళ్ళు మాత్రమే మాట్లాడారు, వైసీపీ కనుక తెలుగుదేశం పార్టీకి జనసేన కానీ వీళ్ళకి అనుకూలంగా ఎవరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం సినిమా టికెట్ల దగ్గర నుంచి ప్రతి సందర్భంలో అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఫైబర్ నెట్లో సినిమాలు వేసేటువంటి వ్యవహారం వరకు కూడా సినిమా పరిశ్రమకు నష్టం కాకూడదనే అంశం పైన సినిమా పరిశ్రమ నోరెత్తలా, పవన్ కళ్యాణ్ మాత్రమే నోరెత్తారు. ఒకటి రెండు సందర్భాల్లో సినిమా టికెట్లకు సంబంధించినటువంటి విషయాల్లో చిరంజీవి గారు ఒక డిప్లొమాటిక్గా వెళ్ళి ఆయన కలిసి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. కాబట్టి ఇండస్ట్రీ ఇప్పుడు వాయిస్ విప్పొచ్చు. పవన్ కళ్యాణ్కి వెంటగా వెళ్ళేటువంటి క్రమంలో కీలకమైనటువంటి హీరోలుగా ఉన్నవారు ఒక్కొక్కరిగా కనుక మద్దతు ప్రకటిస్తే ఇండస్ట్రీ కూడా ఇటువైపు చెప్పేవాళ్ళు ఇటువైపు చెప్పొచ్చు, అటువైపు చెప్పేవాళ్ళు అటువైపు చెప్పొచ్చు. ఆల్రెడీ ఆలీ లాంటి వాళ్ళు ప్రభుత్వ పదవులు తీసుకుని పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు కూటమి వైపు నుంచి అటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో ఉపయోగిస్తారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేదికగానే ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు క్యాన్వాసింగ్కి వెళ్ళేటువంటి క్రమంలో. ఎందుకంటే ఇంకా నెల రోజుల సమయం, నెల రోజుల పైగా సమయం ఉంది. ఆ సమయాన్ని డిసైడ్ చేసుకుంటారు ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, లేదా వీడియో రూపకంగా విడుదల చేస్తే సరిపోతుందా, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఇండస్ట్రీ వైపు నుంచి వాళ్ళకు కూడా ఏమి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి అన్ని చూసుకుంటారు. కానీ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఇంటిగ్రిటీని మాత్రం ఈసారి తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకైతే మెగా ఫ్యామిలీ చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో మొత్తానికి అది ఈసారి పవన్ కళ్యాణ్ వెంట రామ్ చరణ్ రాబోతున్నారనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ ఒక్క సంఘటనలన్నీ కూడా ఆద్యం పోస్తున్నాయి. చూడాలి మరి 27 తర్వాత దీనికి సంబంధించి బహిరంగంగానే ఏమన్నా ఒక దీనికి సంబంధించినటువంటి వార్త బయటకు వస్తుందా, లేదంటే అలానే బ్యాక్ఎండ్లో ఎప్పట్లాగానే బ్యాక్ఎండ్లో సపోర్ట్ చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.